వానలు వరదలతో మొరంచపల్లిలో జనజీవనం విలవిలలాడిన విషయం తెలిసిందే మొరంచవాగు ఉధృతిలో నలుగురు గల్లంతవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రెండు మృతదేహాలు పంట పొలాల్లో లభ్యమయ్యాయి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ గారి ఆదేశాలతో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తుల కోసం డిఎస్పీఏ రాములు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా పోలీసు బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు మోరంచవాగు పరిసర ప్రాంత ప్రజలను అలర్ట్ చేసి పోలీసు శాఖ డ్రోన్ కెమెరా ద్వారా సెర్చ్ చేయగా మోరంచ గ్రామానికి చెందిన డెబ్బై ఏళ్ల వయసుగల గొర్రె ఒదిరెద్ది మృతదేహాన్ని చిట్యాల మండలం ఒడితల గ్రామ శివారులో గుర్తించగా అరవై ఏళ్ల వయసుగల మోరంచ గ్రామానికి చెందిన గంగిడి సరోజిని మృతదేహాన్ని ఎస్ఎం కొత్తపల్లి శివారులోని సోలిపేట తాళ్ల శివారులో గుర్తించారు రెండు రోజుల నుంచి నీటిలో మృతదేహాలు ఉండడంతో శవాలను తరలించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో భూపాలపల్లి సిఐ రామ్ నరసింహారెడ్డి చిట్యాల ఎస్ఐ రమేష్ గ్రామస్తులను మోటివేట్ చేసి వారు స్వయంగా మృతదేహాలను మోశారు మరోవైపు ఆదివారం మొరంచపల్లి వద్ద మరో మృతదేహం లభ్యమైంది మొరంచపల్లికి చెందిన గంగిడి సరోజ మృతదేహం పొలంలో గుర్తించారు పోలీసులు అయితే గంగిడి సరోజ వాళ్ల బంధువులు ఉన్నప్పటికీ ఎవరూ కూడా శవాన్ని చూసి దగ్గరికి రాకపోవడంతో ఔదార్యంతో దగ్గరికి వెళ్లి ఆమె మృతదేహాన్ని ఒక కర్రకు కట్టి బురద పొలం నుంచి దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు నడిచి రోడ్డు వద్దకు చేర్చారు భూపాలపల్లి క్రైమ్ కానిస్టేబుల్స్ ఆముదాల వెంకటరెడ్డి మిట్ట శ్రీనివాస్ ఈ గాలింపు చర్యల్లో చిట్యాల సిఐ వేణుచందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు